బాబు కాదురా సత్యన్నా అని పిలవాలరా అట్టనా సత్యన్నా బీరకాయలు అది కాదే అది కాదు ఆ సోరకాయలు అంకాయలు ఉన్నాయి అయితే దించి చూద్దాం పట్టుకో కొంచెం బాబో బాగానే తెచ్చినా ఇందులో మరి మాపు పెట్టింది నువ్వు వంకాయలు లేతైనారా లేతాయి కాకపోతే ముదిరే తెంపుకొస్తా అదే మాప ఈ ఆనపకాయ ఎంత యానకాయనా ఇది 20 రూపాయలకు ఒకటి ఏమన్నది మా అవ్వ సరే ఒకటైతి తీసుకో అంకాయలు వద్దా వద్దు ఏ తీసుకో మరి ఇయ్యి మరే బాబా 20 రూపాయలే 20 రూపాయలే అయితే ఇగో అరే నేను సంచిదే పోతి ఏం చేయపోతి పైసలు పైసలు ఇద్దరు ఇవ్వద్దన్నది మా అవ్వ ఎన్ని మొత్తం కలిసి ఇవి 20 అవి 20 ఎంత అయితే నీకు తెలియదా సరే 40 రూపాయలు నిన్ను ముంచడేందుకు ఇగో పైసలు ఆగో కింద పడ్డది ఒక్కటి తీసుకో సంచిదేరా వంకాయలు సొరకాయలు వంకాయలు సొరకాయలు వంకాయలు సొరకాయలు ఓ ఎవలో ఓ తాత ఓ తాత నీకేమన్నా కావాలా అరే నీకు నేను తాతనారా ఎద్దుకెద్దు ఉన్నావు మరెవరు మామవా మామ అంటే మక్కిలంతా కల్ప ఏమన్నా తీసుకోరా మరి ఏమున్నాయి నీ దగ్గర వంకాయలు సొరకాయలు ఇగో గిన్నున్నాయి ఒక సొరకాయ తీసుకో ఎంత దీనికి 20 రూపాయలకు ఒకటి ఇగో నీ పైసలు ఇగో ఇంకా కొన్ని ఉన్నాయి ఇక వంకాయలు సొరకాయలు వంకాయలు సొరకాయలు
సార్ వంకాయలు చోరకాయ టమాటా ఉన్నాయి సార్ అన్నీ ఉన్నాయి చూసుకోండి వంకాయలు ఇస్తున్నావు 20 రూపాయలకు పావు కిలో సోరకాయ ఒకటి పావు కిలో వంకాయలు పావు కిలో వంకాయ సోరకాయ ఒకట సార్ మీరు ఏం చేస్తారు సార్ నేను కరీంనగర్ జాబ్ చేస్తా కరీంనగర్ జాబ్ చేస్తారా ఓహో అందుకే జాబ్ చేస్తే ఆలోచించి ఆలోచించి నెత్తెంటికలు రాలిపోయినాయా ఏం మాట్లాడుతున్నావురా ఓ అయ్యా ఘట్టానంగానే ఘట్టానంగానే కోపం వచ్చిందా సరే బావ సోరకాయ తెచ్చిపో ఇగో పైసలి ఇగో వంకాయలు సోరకాయలు అబ్బా ఎట్లా అమ్ముకొస్తుందో ఏమో అబ్బా అబ్బా ఎన్నొచ్చినాయి తలక మళ్ళీ ఎట్లా రసీయను నువ్వు ఎట్లా బతుకుతావురా నీకు ఇచ్చి తోరడే బుద్ధి దక్కతానం నీ అవ్వ అవతల తిడుతురు నువ్వు తిట్టబడుతుంది నేను ఉన్నాయన్న పోదని రసీయను వంకాయ కూర అన్న బుక్కడంతా తినిపోదు ఏంది వంకాయ కూరనా అవ్వా ఇగో నాకు పక్కింటోళ్ళ తలకాయ కావాలని పక్కింటోళ్ళ తలకాయ కావాలా ఏందో సెండి అడిగినట్టు అడుగుతున్నావురా ఏదో పోరడాని గౌరవంగా చూస్తే తలకాయలు అడుగుతున్నావురా అలా తలకాయ లేకపోతే నేను తిననే తినా తినకు తినకురా తినపోతే ఏం చావురా నీ మొత్తం తలపండి వాళ్ళగా అలా తలకాయలో పోతే మన తలకాయలో తిత్తర్రా తినేటందుకు మన దగ్గర తలకాయ ఎక్కడుంది అబ్బా మన వంకాయ కూర కదా వచ్చి నీ పిస బొంద పెట్ట నువ్వు అడిగింది కూరనారా కూరనే మరి ఏంటిది రేపు ఉన్న పుట్టినరోజు ఉన్నది కదా తలకాయలు తెచ్చి మంచిగా అండుతా గానీ నువ్వు తానం చేసి రాకో బిడ్డ వంకాయ కూర తడుపు ఇక్కడ దీని పొలం కడుకోదు పోతా పోతా పో అరే సీనిగా ఇంకా శాంగడు కనబడ్డా శాంగడా నా జేబులు ఉన్నాడు అరే ఈ బండోడు కూడా పంచలేస్తానరా అరే పైసలు బాగున్నాయి కావచ్చు అందుకే పంచలేస్తుండు అరే పైసల గురించి అన్నారు అనుకో మా అవ్వ ఈపు వల కొడుతుంది అరే మీ అవ్వకు నువ్వు గౌరవ కొడుకారా మీ అవ్వ నిన్ను వర్తారా అరే గురజ కన్నుడా ఒక్క గుద్దు గుద్దుకు బుక్కెడు రక్తం కక్కాలి ఈ సీని కానీ మన శోభత ఉంచుకోదురా అరే నన్ను మీరు శోభత ఉంచుకోరారా నాది రేపు బర్త్డే మీకు కేక్ ఇయ్యనయ్యా మీరు అక్కడికి రారా చెప్తాగు సతనాగు లచ్చక్క పిలిచిందా పిలవలే బండచింది కానీ బర్త్డే కదా వాడు పిలవకుండా పోవాలనే లచ్చక్క ముఖం చూసిపోవాలనే రాండి ఏం పెడతాడో డిన్నర్ చూస్తాం చూద్దాం చూద్దాం
అరే బండోడా ఇంకేం చెప్పరేది మన అంటి పెట్టు వారా ఇగో అంటి పెడుతున్నా ఇక దాని అజ్జయ్ ఇగో తీసుకో హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ ఆనందం హ్యాపీ బర్త్డే సీనన్న హ్యాపీ బర్త్డే సీనన్న అరే అయితానే బండోడా అమ్మకి ఆకలి అవుతుంది ఆరా తిను తిను పడి తిరుగు మరి స్టార్ట్ అయింది స్టార్ట్ అయినా బాగా సత్తానా తమ్ముళ్ళు తమ్ముళ్ళు రాను రాను హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ మధ్యవేణి శ్రీనివాస్ వందనాలు. ఫ్రెండ్స్, గత 30 సంవత్సరాల నుండి క్యాసెట్ల ద్వారా మీకు పరిచయం అయిన నన్ను మీరందరూ ఎంతగానో ఆదరించింది. ఫ్రెండ్స్, మీ ఆదరణ కొరకు నేను ఎన్నో రకాల పాటలు, జానపదాలు, డియోషనల్ అన్ని రకాల సాంగ్స్, వీడియోస్, జానపదాలు మీకు ఎన్నో అందించిన. ఫ్రెండ్స్, ఇప్పుడు మళ్ళా యూట్యూబ్ ద్వారా మీకు 4 ఏళ్ళ నుండి పరిచయమైన నన్ను అప్పట్లాగానే మళ్ళా నన్ను ఎంతో మంచిగా ఆదరించింది కాబట్టి మిమ్మల్ని ఎప్పటికీ మరవద్దని నేను ఎన్నో రకాల గెటప్లతో మిమ్మల్ని కడుపుబ్బ నవ్వించేలాగా షార్ట్ ఫిల్మ్లు తీస్తూ మీ ముందుకు వచ్చిన
మీ సపోర్ట్ నా మీద ఇలాగనే ఉంటే మంచి మంచి షార్ట్ ఫిల్మ్లు తీసి మీ ముందుకు ప్రతి వారము మంచి మంచి కామెడీ సెంటిమెంట్ షార్ట్ ఫిల్మ్తో మీ ముందుకు వస్తా. ఫ్రెండ్స్, నా వయసు ఎంతో తెలుసా? 52 సంవత్సరాలు. ఈ కళాకారుణ్ణి మీరందరూ ఆశీర్వదించి నా వీడియోలు ఇట్లా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి షార్ట్ ఫిల్మ్ల కోసం నా మనపల్లె ఏ టు జెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట మాత్రం తప్పక కొట్టండి.